అందరికీ నమస్కారం. బాలయ్య 50, బాలయ్య కే 50, ఎందుకంటే బాలయ్య అక్కడే 50 సంవత్సరాలు చేశాడు కాబట్టి ఎవరు చేయలేదు. ఇండియాలో ఇవాళ అమితాబ్ బచ్చన్ గారు 69లో వచ్చారు, ఆయన 54 ఇయర్స్ అయింది, ఈయన 50, ఇద్దరే ఇవాళ సీనియర్ నటులు అవుతారు. అయితే సీనియర్ నటుడు అనకూడదు బాలయ్య, ఇవాళ కుర్ర హీరోలతో కూడా పోటీగా వాళ్ళు ఎంత అంటే అంత నేను సై అంటే డి అంటే డి అనే లెవెల్లో ఇప్పటికీ హిట్స్ ఇస్తాను ఉన్నాడు ఆయన. సో ఈయన సీనియర్ నటుడు కాదు, ఇవాళకి యంగ్ నటుడే. మరి బాలయ్యకి కొంతమంది అడుగుతారు, ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళకి ఎందుకు ఈయనకి ఎందుకు చేస్తున్నారు? ఇద్దరందరికీ చేసాం, అంతకుముందు రామారావుకి చేసాం, చిరంజీవి గారికి చేసాం, చిరంజీవి గారు పద్మభూషణ్ వచ్చినప్పుడు చేసాం. అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ప్రతి ఫంక్షన్ ప్రతి వాళ్ళకి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాలయ్య గారికి 50 సంవత్సరాలు అయింది, ఎందుకు 50 సంవత్సరాలు చేసిన నటుడే లేడు ఎవరు. బాలయ్య నాకు తెలిసిన బాలయ్యకి ఏంటి స్పెషల్ అంటే, బాలయ్య చిన్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆయన స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా అయ్యంటే తను సామాన్యుడిలాగానే తిరుగుతాడు. ఒక ఎన్టీ రామారావు గారు అబ్బాయి అని ఎప్పుడు అనుకోలేదు, అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు, ఇప్పుడు హీరో అని కూడా అనుకోడు. ఆయన ఏదో ఒంటరి కారు వేసుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికన్నా, ఏ సెంటర్లో కావాలన్నా మా తనే వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే వెళ్తాడు. పక్కన బౌన్సర్లు ఉంటారు, ఎవరిని కొట్టాలంటే ఆయనే కొడతాడు, ఎవరిని కొట్టనివాడు, బౌన్సర్లు అక్కర్లేదు ఆయనకి. సో ఆయన అలాంటి హీరో అనగానే ఇప్పుడు ఏంటో మామూలుగా మనం 10 మంది ప్రొడ్యూసర్లు వెనకాల బౌన్సర్లు ఉండి ఆయన తప్పకుండా 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 అంటారు. ఈయనకి అదేం ఉండదు, ఈయన తప్పకుండా లేదు, 2 పీకితే సరిపోతుంది. సో ఒక విచిత్రాన్ని నేను చూశాను బాలయ్యని. రోజు మేము ఇద్దరం గోవా వెళ్ళాం, వెళ్తే రోడ్డు మీద ఎకారా కారా పన్నాడు డ్రైవర్ ఆపాడు. నాకు ఎవరికో షాప్లోకి, ఏం బాబు ఏం కావాలి, నువ్వు ఉండి ఇక్కడ కూర్చొని నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాను. వెళ్ళి ఒక క్రేట్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని పట్టుకుని వస్తున్నాడు. ఈయన పెద్ద హీరో, ఇదేం గొడవ, ఇది ఎక్కడ గొడవ, ఏంటంటే నేను పట్టుకుంటే కూర్చోండి మీరు కూర్చోండి అన్నట్టు తెచ్చాడు లోపలికి. ఎందుకు తెచ్చారు మీరు మంచినీళ్ళు అన్న, మనం హోటల్కి వెళ్తున్నాం కదా, హోటల్ ఇస్తారు కదా అంటే, ఆడు 100 రూపాయలు తీసుకుంటాడు స్టార్ హోటల్లోడు, ఎందుకు గవర్నమెంట్కి బొక్క, మనం 10 రూపాయలు తీసుకోవచ్చు కదా మనకి ఎందుకంటే. ఎంత సింపుల్, వచ్చి తన వాటర్ తను తెచ్చుకొని గవర్నమెంట్ ఖర్చు పడకూడదని, అసలు ఎవరికైనా కానీ ఎందుకు వేస్ట్ అవ్వాలి డబ్బులు అనే టైపు ప్రొడ్యూసర్ల మనిషి, ప్రొడ్యూసర్ కోసం ఆయన తపన కానీ, లేకపోతే జనరల్గా కామన్ మ్యాన్ ఫీలింగ్ వచ్చే ఆర్టిస్ట్. అందుకని నాకు ఇష్టమైన నటుడు ఆయనకి 50 వసంతాలు యాక్టర్గా వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ ఫంక్షను మా ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిలు, మూవీ యాక్టర్స్ అసోసియేషను, ఫెడరేషను, అంటే ఇండస్ట్రీ అంటే చాలామంది ఏంటో తెలియక మూవీ ఆర్టిస్ట్రేషన్ చేయలేదా, లేకపోతే వాళ్ళు చేయలేదా, వీడు చేయలేదా అంటారు. మొత్తం ఇండస్ట్రీ అంతా 4 సెక్షన్లు కలిపేటప్పటికి టోటల్ ఇండస్ట్రీ అంతా అయిపోయింది కాబట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తుంది. రేపు ఎవరు వచ్చారు ఎవరు రాలేదంటే వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి, అంటే అవకాశాన్ని బట్టి ఉంటుంది తప్ప, వెంటనే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయి ఇదో పలానా వాళ్ళు రాలేదు పలానా వాళ్ళు వచ్చారు అంటూ ఉంటారు. ఇవన్నీ కాకుండా అందరూ మనస్ఫూర్తిగా చేస్తున్నారు, అవకాశం ఉన్నవాళ్ళు వస్తారు, అవకాశం లేని వాళ్ళు రారు, దాన్ని కాంట్రవర్సీ చేయకుండా అందరం సంతోషంగా చేసుకున్న ఫంక్షన్ చెయ్యాలి, బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.